అందరికీ నమస్కారం నేను మీ సంగీత వెల్కమ్ టు మామ్ గీతా స్టెప్స్ ఈరోజు కూడా ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే అల్ట్రాసౌండ్ స్కాన్ ద్వారా జెండర్ ప్రొడిక్షన్ ఎలా చేయాలి స్కల్ థియరీ అంటే ఏంటి స్కల్ థియరీ ద్వారా కడుపులోని చిన్నారి అబ్బాయ లేదా అని ఎలా తెలుసుకోవచ్చు ఏ మంత్ చేసే స్కాన్ ద్వారా మీకు ఈ యొక్క విలువలు కరెక్ట్గా తెలుస్తాయో వివరంగా ఈరోజు మనం తెలుసుకుందాం అంతకంటే ముందు ఒకవేళ మీరు గనక మన ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా మామ్ గీతా స్టెప్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇంకెందుకు ఆలస్యం లెట్ స్టార్ట్ అవర్ వీడియో స్కల్ థియరీ పుర్రె సిద్ధాంతం అనేది అల్ట్రాసౌండ్ స్కాన్ ద్వారా ముఖ్యంగా పిండం యొక్క పుర్రె యొక్క రూపాన్ని గమనించి ఆ లక్షణాలను ఆధారంగా చేసుకొని పుట్టబోయే బిడ్డ యొక్క జెండర్ని ప్రిడిక్ట్ చేయడానికి కొంతమంది తల్లిదండ్రులు ఉపయోగించే పద్ధతి ఈ సిద్ధాంతం ప్రకారం అల్ట్రాసౌండ్ చిత్రాలలో కనిపించే శిశువు యొక్క పుర్రె ఆకారము మరియు నిర్మాణము శిశువు యొక్క లింగం గురించి ఆధారాలను అందించగలవు పుర్రె సిద్ధాంతం యొక్క ప్రతిపాదకులు అంటే రీసెర్చర్స్ ఏం చెప్తున్నారు అంటే పుర్ర యొక్క కొన్ని లక్షణాలు దాని ఆకారము మరియు పరిమాణము మరియు నిర్మాణము వంటివి మగ మరియు ఆడపిండాలకు మధ్య చాలా తేడా ఉంటుంది ఇది శిశువు యొక్క లింగాన్ని అంచనా వేయడానికి హెల్ప్ అవుతుంది చెప్తున్నారు ఈ యొక్క సిద్ధాంతం ప్రకారము కడుపులో గనక అబ్బాయి ఉంటే బాయ్ బేబీస్కి తల యొక్క భాగం అనేది కొంచెం పెద్దదిగాను స్క్వేర్ షేపులోనూ కలిగి ఉంటుందట మరింత స్పష్టంగా కనుబొమ్మలు మరియు కోణీయ రూపాన్ని కలిగి ఉంటాయని చెప్తున్నారు అదే గనక కడుపులో గనక గర్ల్ బేబీ ఉంటే గర్ల్ బేబీ యొక్క తల భాగం అనేది కొంచెం చిన్నదిగాను గుండ్రంగా ఉండే పుర్రెలను కలిగి ఉంటుందంట మృదువైన ఆకృతి మరియు తక్కువ కోణీయ రూపాన్ని కలిగి ఉంటాయని చెప్తున్నారు ఈ యొక్క స్కల్ థియరీ అనేది మీరు ముందుగా చేసే స్కాన్స్లో సరిగ్గా గమనించకపోవచ్చు కానీ మీరు గనక ఈ పద్దెనిమిది నుండి ఇరవై రెండు వారాల మధ్య చేసే టిఫా స్కాన్ అనామలీ స్కాన్ లేదా లెవెల్ టు అల్ట్రాసౌండ్ స్కాన్ పిలుస్తారు కదా సో ఆ స్కాన్లో బేబీ యొక్క జండర్ అనేది చాలా ఈజీగా కనిపెట్టవచ్చు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటి అంటే ఈ యొక్క స్కల్ థియరీ అనేది హండ్రెడ్ పర్సెంట్ జెండర్ ప్రొడిక్షన్ అయితే చేయదు ఎందుకంటే కొన్నిసార్లు గర్ల్ మరియు బాయ్ బేబీస్ యొక్క షేప్ అనేది డిఫర్ అవ్వచ్చు కాబట్టి సెవెంటీ పర్సెంట్ వరకు మాత్రమే దీని యొక్క ప్రొడిక్షన్ అనేది ఉంటుంది మిగిలిన థర్టీ పర్సెంట్ వారికి రాంగ్ అవచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది సో ఖచ్చితమైన విలువలు తెలుసుకోవాలి రియల్గా బేబీ జెండర్ ఏంటని హండ్రెడ్ పర్సెంట్ తెలుసుకోవాలి అంటే ఎన్ఐపిటీ వంటి జన్యుపర పరీక్షలు అనేవి చేస్తారండి వాటి ద్వారా మాత్రమే బేబీ యొక్క జండర్ అనేది హండ్రెడ్ పర్సెంట్ మనం అవుతుంది సో ఫ్రెండ్స్ చూశారు కదా ఐ హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉందనుకుంటున్నాను యూస్ అనిపిస్తే తప్పకుండా వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా వీడియోస్ని షేర్ చేయండి ఇంకా మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే మామ్ గీతా స్టెప్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్